हाय हेलो फ्रेंड्स राम राम ना पेर सूर्य भास्कर वीडियो मैं खम्मम मार्केट मिर्ची मार्केट प्राइस डीटेल्स तेजकना सो इवा मार्केट की दादापू 45,000 to 50,000 बस्ताल वर के वी इवा खम्मम मार्केट जेंडापाट 14,900 रूपये चशार अभी कष्ट अति कष्ट सो मार्केट चाला स्लो ना डल मार्केट चूड़ा चिन्ना वीडियो क्लिपिंग पड़ता है सो अटू चिन्ना मार्केट स्टाक कलागा अदेम रीसेंट मार्केट चूसक मन दरिदापू 70,000 बस्ताल वर को रीसेंट 2 days बैक सो कल इपड़े हालिडे वस्तना यानी स्टाक वस्तानेंटे रावे सो मैक्सीम आको अंड स्टाक इवा लेदी अंड मैं क्वालिटी एसी स्टोरेजेस इकडे क्वालिटी इपू मार्केट क्वालिटी अंत लो क्वालिटी मेतकल मीडिया अट्लाई एक्सट्रॉडनरी क्वालिटी रावे कंड मतलब थर्ड क्रॉप सेकंड थर्ड क्रॉप वस्तुई मंच क्वालिटी चला चाइज काया वस्तनाई पंलू सो मीडियम क्वालिटी मीडियम बेस्ट अट्ला वस्तनाई बेस्ट क्वालिटी कूपर एक्सट्रॉडनरी क्वालिटी सो वाट की मंच मत डीलक्स क्वालिटी उसे 14,500 to 600 अंड मीडियम क्वालिटी अंत मीडियम बेस्ट अट्लांटे 14,000 to 200 अटूट 14,000 to 13,000 to 14,000 अंड मेतकल एट्लांटे मेतकल कलर शेडिंग सो अट्लांटे 13,000 to 13,500 यशस्विनी वेरिटी यशस्विनी यानी नग्मा 404 हाट इवन तेज रखा वीट की सेम मंच क्वालिटी उंटे 14,500 to 600 अंड 334 लाव रका लाव रका डबल 31 बैडी रका इवैते कमेंडते लेदी मैक्सीम रेट पड़े मैक्सीम तस्को सो तस्कना किंद 9,000 to 10,000 10,000 10,500 11,000 11,500 अट्ला मैक्सीम 10,000 to 10,500 सो इको डिमांड 334 लाव रकाल 551 मैक्सीम 13,000 वरक ना 13,100 अभी गगनमईता इक खम्मम मार्केट 551 बैड की अंड 341 वेरईटी सेम डिमांड लेदी इकड़ కింద 11,000 నుంచి 13,500 మాక్సిమం 13,000 to 13,500 మాక్సిమం అన్నమాట 341 రేట్ అదే నార్మల్ గా దీనికి సేమ్ తేజాకి డేటగా ఉంటది దీని రేట్ కాకపోతే ఇక్కడ 341 కి పెద్దగా డిమాండ్ అయితే లేదు వాళ్ళకి సేల్స్ లేదని చెప్తున్నారు సో అట్లాగా దీనికి పెద్ద డిమాండ్ అయితే లేదు ఇక్కడ వాంటింగ్ అయితే లేదు 341 13,500 లోకి నడుస్తుంది మాక్సిమం అండ్ నెంబర్ 5 13,200 లోకి నడుస్తుంది అండ్ AK47 13,000 నుంచి 13,200 to 13,400 వరకు నడుస్తుందండి అండ్ ఆర్మర్ రకానికి 10,000 నుంచి 10,500 11,000 మంచి సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే 12,800 గగనం అంతే ఇక అండ్ సూపర్ టెల్లకి 10,500 నుంచి 13,000 వరకు వస్తుంది అండ్ బ్యాడ్కి 5531 గురించి చెప్పాను కదా సో పెద్దగా రావట్లేదు స్టాక్ అది అంటే సరికి ఎక్కువగా రాకపోయినా కానీ ఇక్కడ వాంటింగ్ అయితే లేదు కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు దాన్ని తీసుకోవడానికి సో 531 బ్యాడ్కి పరిస్థితి అయితే ఇట్లా ఉంది ఖమ్మం మార్కెట్లో అండ్ ఒకవేళ మీరు తీసుకొచ్చే పని అయితే వరంగల్ కానీ మీకు సమీపంలో ఉంటే వరంగల్కి తీసుకెళ్ళండి లేకపోతే వేరే ఇతర మార్కెట్లకు తీసుకెళ్ళండి ఇక్కడ వచ్చి మళ్ళీ చాలా నష్టం అయితే అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వాంటింగ్ లేదు వాంటింగ్ ఉంటే వాళ్ళకి సేల్స్ ఉంటే కష్టంగా తీసుకుంటారు కదా సో అట్లాగే వాళ్ళకి సేల్స్ లేవు కాబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు అన్నమాట అండ్ తాలు విషయానికి వస్తే కట్టు విషయానికి వస్తే 7,000 to 8,500 వరకు నడుస్తుందండి సో పట్టికి మంచి డిమాండే ఉంది ఎక్కడ చూసినా కానీ ఏ మార్కెట్లోనైనా మంచి డిమాండే నడుస్తుంది అండ్ 334 తాలు 3,500 to 6,000 తీసుకుంటున్నారు సో ఈ విధంగా ఉంది ఓవరాల్గా ఖమ్మం మార్కెట్లో పరిస్థితి చెమటలు పట్టిస్తున్నాయి సో ఎండ ఎక్కువగా ఏం లేదు నీడలోనే ఉన్నా ఇంకా చెట్టు నీడలోనే ఉన్నా ఇంకా అయినా కానీ మిర్చి ఘాటుకి
టోటల్గా చెమటలు ఉంటున్నాయి. సో అట్లా ఉంది పరిస్థితి. మామూలుగా కూర్చున్నా కానీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇది వదిలే పరిస్థితి అయితే మనకి కనిపిస్తలేదు. సో దరిదాపు 1 వీక్ నుంచి భయపడుతూనే ఉంది. వర్షం పడుతుంది, వర్షం పడేటట్లుగా మనకి భయంగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా ఇంకా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కళ్ళాల మీద మిక్స్ ఉంటుంది, మొత్తం జాగ్రత్త. మాది కూడా ఉంది ఒక 30-35 క్వింటాల్ అయితే అవుతుందన్న హోప్ ఉంది. సో అది కూడా కళ్ళ మీదనే ఉంది. అయినా కానీ చాలా భయంగా ఉంది. పట్టాలు అట్లా అవన్నీ కూడా కప్పేసిస్తుంది. అయినా ఎన్ని ఏం చేసినా కానీ గట్టిగా వాన పడితే అంతా నాశనం అయిపోతుంది. ఎంత కాపాడుతామని చెప్పండి మనం అట్లా బజార్ మీద పెట్టేస్తుంటే. సో జాగ్రత్త మ్యాక్సిమం. ఒకవేళ మీరు ఒకవేళ మార్కెట్కి తీసుకొచ్చే పని అయితే తీసుకొచ్చేయండి, లేకపోతే స్టోరేజ్లో స్టోర్ చేసుకున్నానంటే మ్యాక్సిమం ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసుకెళ్ళిపోండి. మంచి డ్రై క్వాలిటీ ఉంటే అంటే పల్చగా ఎండబెట్టేసుకొని, సో తొందరగా మట్టిగా ఎండలు కూడా గట్టిగానే కొడుతున్నాయి కాబట్టి వెంటనే డ్రై అయిపోతుంది. సో వెంటనే తీసుకెళ్ళడానికి చేయండి. అండ్ మార్కెట్కి తీసుకొచ్చే పని అయితే ఇప్పుడు మనకి మధ్యలో చాలా హాలిడేస్ అయితే వస్తున్నాయి. ప్రీవియస్ వీక్ చూసుకుంటే దరిదాపు 4 డేస్, 5 డేస్ గ్యాప్ వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా 2-3 డేస్, 4-5 డేస్ ఇట్లాగా వస్తుంది. సో ఇట్లా ఏంటంటే ఈ మార్కెట్ రేట్లు కూడా ఇప్పుడు దీనివల్లనే ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో అట్లాగా ఈ గ్యాప్స్ రావడం వల్ల అంటే స్టాక్ కూడా ఒకేసారి మీద పడిపోతుంది ఇక్కడ మార్కెట్లో. సో అట్లాగా రేట్లు కూడా పెద్దగా నడుస్తలేవు. సో ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది మార్కెట్ పరిస్థితులు కూడా హాలిడేస్ మధ్యలో రావడం వల్ల. సో ఇక్కడ ఇదే అని కాకుండా ఖమ్మంలోనే కాకుండా మహబూబాబాద్ మార్కెట్లో కూడా ఎక్కువ మొత్తంలో స్టాక్ అయితే వస్తుంది. దరిదాపు 10 డేస్ అయితే వాళ్ళు అక్కడ బంద్ చేసారు మార్కెట్. ఇప్పుడు విపరీతం వస్తుంది. దరిదాపు ఎప్పుడు రానంతగా 20,000 బస్తాల వరకు అయితే వస్తుంది. టోటల్ మార్కెట్ అంతా కూడా నిండిపోతుంది. సో అక్కడ చాలా ఘోరంగా ఉంది అన్నమాట పరిస్థితి. దరిదాపు 3 డేస్ వరకు అక్కడనే ఉండాల్సిన పరిస్థితి అన్నమాట. సో ఇలా తీసుకొస్తే ఇంకో 3 రోజుల వరకు అక్కడనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా వస్తున్నది స్టాకు. ఇక్కడ మధ్య మధ్యలో మనకి హాలిడేస్ రావడం కూడా ఒక దృష్టి అని చెప్పాలి. ఈ మార్కెట్ రేట్లు కూడా ఇప్పుడు డిక్రీస్ అవుతున్నది. ఇంకో రీజన్ మనకి క్వాలిటీలు అయితే రావట్లేవు. ఇప్పుడు 2nd, 3rd క్రాప్ రావడం వల్ల ఎక్కడో ఒక చోట 1st క్రాప్స్ అవి కూడా వస్తున్నాయి. ఇంకా మా ఊర్లో ఏమో 1st క్రాపే తీయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు తెప్పిస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మైనస్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కానీ ఫస్టే ఉండాలి. మరి లాస్ట్లో ఉన్నా కానీ మనకి రేట్ల మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఉంటే ముందే ఉండాలి. లాస్ట్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు రేట్లు పెరిగితే అది కూడా ప్లస్ అయితే కానీ మ్యాక్సిమం ఇంకా ఫార్వర్డ్గానే ఉండేటట్లు ఒక అడుగు ముందే ఉండేటట్లు వేసుకోవాలి. సో ఏదన్నమాట పరిస్థితి. ఒక విషయం గురించి మాట్లాడాలండి. డిస్టర్బెన్స్ అని చెప్తున్నారు, నేను వీడియోస్ చూస్తున్నారు, సారీ. నిజంగా నేను ఒక మైక్ తీసుకోవాలి, అది చాలా పెద్ద తప్పు. నేను ఇంతకుముందు ఏమనుకున్నానంటే దానికి 1500, 2000 అట్లా అవుతుందేమో. సో అట్లా అనుకున్నాను. కాకపోతే ఒక 200-250 రూపీస్లో వచ్చేస్తుంది అది మైక్. 250-300లో ఉంటుంది. సో అది ఖచ్చితంగా తీసుకుంటాను. అది చాలా పెద్ద తప్పు నేను మైక్ తీసుకోకపోవటం. కాలర్ మైక్ ఉంటుంది. సో అదైతే ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ మనుషులు వస్తున్నారు, ఇది అది డిస్టర్బెన్స్ బాగుంది, ఏందా ఇది అని చెప్పేసి చెప్తున్నారు. మనం రైతులు ఉండి ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్నాను. మార్కెట్లో ఉండి ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండద్దు అని అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో ఖచ్చితంగా నేను మార్కెట్లో ఉండి చెప్తున్నాను కాబట్టి డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మనం ఏసీ రూమ్లో కూర్చొని, ఫ్యాన్ల కింద కూర్చొని, కుర్చీల మీద కూర్చొని మనం చెప్పేదానికి ఇక్కడ కరెక్ట్గా రాదు కదా ఇన్ఫర్మేషన్. ఏదైనా మనం మార్కెట్లో ఉండి చెప్పేది ప్రిసైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ఏంది ఏందనేది సో ఇక్కడ వచ్చి చూస్తేనే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది కాబట్టి, క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి. సో ఇక్కడ మార్కెట్లో ఉండి చెప్పాల్సిన పరిస్థితి అన్నమాట. సో అది అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. సో ఒక వాయిస్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకుంటాను, సారీ ఫర్ దాట్. సో దాని గురించే నాకు చాలా మైనస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అదైతే నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ఇదండి పెద్దగా లెంత్ ఎక్కువైపోయింది వీడియో, అందుకని ముందు మ్యాటర్ అయిపోయిస్తాను. సో ఆ తర్వాత నేను చెప్పాలనుకున్నా చెప్తున్నాను. సొల్లై నేను మాత్రం తిట్టుకోకండి. సో ఏదైనా కానీ మ్యాటర్ ముందు చెప్పి తర్వాత నేను మ్యాటర్ చెప్తున్నాను కాబట్టి, నేను చెప్పాలనుకున్నా చెప్తున్నాను కాబట్టి పెద్దగా మీకు ఇబ్బంది అయితే లేదనుకుంటున్నాను. సో ఏదైనా మాట సంగతి ఉంటానండి. రామ్ రామ్. అండ్ ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే 2 డేస్ హాలిడేస్ అండి. రేపు ఉగాది పండుగ, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, తెలుగు న్యూ ఇయర్ కదా. సో హ్యాపీగా పండుగ చేసుకోండి, పండుగ జరుపుకోండి.
హ్యాపీగా ఉండండి అండ్ రేపు 13 తారీఖు 14 తారీఖు అంబేద్కర్ జయంతి కాబట్టి 14 తారీఖు కూడా హాలిడే సో 2 డేస్ హాలిడేస్ ఉంటాయి అండ్ 15వ తారీఖు నుంచి మార్కెట్ రీఓపెన్ అండి గురువారం గురు శుక్ర శనివారాలు 3 డేస్ త్రీ డేస్ మార్కెట్ ఉంటుంది సండే మళ్ళీ హాలిడే సో ఆ తర్వాత ఏదైనా మార్కెట్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఇదన్నమాట సంగతి ఇంకేమైనా మీకు సలహాలు సందేహాలు డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్రత్యేకంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి దీంట్లో మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఏం చేస్తలేము నచ్చటానికి సో మీకు హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఆ లైక్స్ కామెంట్స్ మంచి పాజిటివ్ వేగా మాకు రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా మరింత ఉత్సాహంతో వీడియోస్ చేయడానికి మాకు ఇది ఉంటుంది అన్నమాట ఎంకరేజ్మెంట్ కనిపిస్తుంది సో ఖచ్చితంగా మీకు అనిపించిన మీ భావాలని లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో వ్యక్తపరచండి మంచిదంటే మంచి చెడు అంటే చెడు సో ఏదైనా కానీ మెన్షన్ చేసి ఏమైనా తప్పులు మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి సో అదనమాట వీఆర్ రెడీ ఫర్ చేంజ్ సో అది ఎవ్రీబడి షుడ్ బి రెడీ ఫర్ ద చేంజ్ సో చాలా ఎక్కువైపోయింది ఉంటానండి రామ్ రామ్ బై